हाई फ्रेंड्स, वेलकम टू शीला व्लॉग्स तेलुगु चैनल। ई रोजु ई वीडियोलो मनमु किचनलो वंट चेसेटप्पुडु आयिल अनेदी टाइल्स पैन कानी किटिकलकु मोत्तम जिड्डु अनेदी पेरुकुंटुंदी। एंतटि जिड्डुनैना ईजीगा एला तोलगिंचालो मनमु ई वीडियोलो चूसेद्दाम। चूडंडि फ्रेंड्स, आयिल स्ट्रेन अनेदी विंडोस की एला कनिपिस्तुंदो, ई हार्ड स्ट्रेन अनेदी ईजीगा एला रिमूव चेयालो चूपिस्तानु। अलागे कोत्त वाटिला एला मेरुस्तायो मीरे चूडंडि। ओक चिन्न बौल्लो నేను ఇక్కడ హ్యాండ్ శానిటైజర్, హైజీనిక్స్ హ్యాండ్ శానిటైజర్ తీసుకున్నానండి। మీరు ఏదైనా హ్యాండ్ శానిటైజర్ తీసుకోవచ్చు। ఒక క్లాత్ తోని మొత్తం అప్లై చేసి ఇలా బాగా రబ్ చేయాలి। నేను ఇక్కడ రబ్ చేసిన వెంటనే నాకు జిడ్డంతా క్లాత్ పైన ఈజీగా రిమూవ్ అయింది కనిపించింది। చాలా మంది వెనిగర్ కాని తినేసొడంతు కాని ఇలా ట్రై చేస్తారండి, దానికంటే 100% రిజల్ట్ ఉంటుంది। కేవలం ఒకే ఒక హ్యాండ్ శానిటైజర్ తోనే మనకు ఈ హార్డ్ స్ట్రెయిన్ అనేది ఈజీగా రిమూవ్ అయినది కనిపిస్తుంది। ఒకసారి మీరు కూడా ట్రై చేసి నాకు కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి। ఎక్కడైతే బాగా జిడ్డు ఉంటుందో అక్కడ ఎక్కువ అప్లై చేసి రబ్ చేసిన వెంటనే మనకు ఈజీగా క్లాత్ మీద జిడ్డు అనేది ఈజీగా రిమూవ్ అయినది కనిపిస్తుంది। ఒకవేళ హ్యాండ్ శానిటైజర్తో క్లీన్ అయిన తర్వాత కూడా కొద్దిగా లైట్గా జిడ్డు అనిపిస్తే ఒకవేళ మీరు డిష్ వాష్, ఏదైనా విమ్ కానీ ఏదైనా డిష్ వాష్ లిక్విడ్ కానీ ఏదైనా తీసుకొని అక్కడ క్లీన్ చేయొచ్చు। నాకు ఇక్కడ జస్ట్ ఏదొకటే హ్యాండ్ శానిటైజర్తోనే క్లీన్ చేశాను। ఎంత సాఫ్ట్గా క్లీన్గా అయ్యానంటే కొత్త వాటిలా మెరిసాయి, చేతికి కూడా అతుక్కోలేదు। చూడండి ఫ్రెండ్స్ ఎంత కొత్త వాటిలా మెరుస్తున్నాయో। థ్యాంక్స్ ఫర్ వాచింగ్।